गोल्डन टेम्पल ऑपोजिट टू ट्रेडिंग स्कूल। हाय अंडी, नमस्ते अंदर की, वेलकम टू मन चैनल। नेनु मी जयश्री। ఈరోజు మా క్లబ్ హౌస్లో క్యాన్సర్ని అవేర్నెస్ గురించి డాక్టర్ గారు వచ్చి మాతో మాట్లాడినరండి. ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. ఎవరొక్కరికైనా ఇది దీనివల్ల లాభం కలిగితే అంతకంటే సంతోషించవలసిన అవసరం లేదు కదండి. ఆ డాక్టర్ ఏమేమి చెప్పినారో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నా. చూడండి, చూసి తెలుసుకోండి దాని గురించి. There are few things that we identify earlier, we can prevent the big complications. Such things are, they are known to us, they are known cancers. So all women after the 35s and 40s, we usually come across few cancers. Especially I am concentrating on women, I just want to point out on few things. There are three cancers that usually women come across. That is uterine cancer, and the garbhasanchi cancer, ఇంకొకటేమో breast cancer. Next, third one is సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ కూడా గర్భసంచికి సంబంధించింది, బట్ డిఫరెంట్, అది డిఫరెంట్ సైడ్ నుంచి. బట్ ఇప్పుడు మనకున్న ఈ త్రీ క్యాన్సర్స్లో మనం ఏదైతే మన డైలీ యాక్టివిటీస్లో లేకపోతే మన రొటీన్ ఎవాల్యుయేషన్లో మనం ప్రివెంట్ చేయగలమా అంటే కొంతమందికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఆ అవేర్నెస్ కోసం ఐ వాంటెడ్ టు షేర్ ఫ్యూ థింగ్స్ విత్ ఆల్ ద ఉమెన్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ద కౌంటీస్ ఉమెన్స్ డే. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ బెనిఫిటెడ్ బై అట్లీస్ట్ వన్ ఎమ్ ఆఫ్ ఆల్ అండ్ and if they could be identified little early, that will save one life. And if one woman's life is there, the family will be safe. So I just first we'll talk about the breast cancer. మనకు అందరికీ తెలిసిందే, జనరల్గా మనకి రెండు రొమ్ములు ఉంటాయి, రెండు బ్రెస్ట్ ఉంటుంది. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కామన్గా ఎవరికి వస్తుందంటే కొంచెం ఒబీస్గా ఉన్న వాళ్ళకి, లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఐ మీన్ చిన్నప్పటి నుంచి ఏదైనా గడ్డలు ఉండి నెగ్లెక్ట్ చేసి ఐడెంటిఫై చేయకుండా ఉన్నప్పుడు, లేకపోతే అంటే ఐడెంటిఫై చేయడంలో లేట్ అయినప్పుడు అది క్యాన్సర్ కొంచెం లేట్ అంటే ఎందుకు మనం ఎల్లిగా ఐడెంటిఫై చేయాలి, నిజంగా భయపడాలా, అందరికీ వస్తుందా ఇది అంటే ఎవరికి వస్తుందో ఎవరికి రాదో అని మనం చెప్పడం చాలా కష్టం. ఈ కాలంలో అయితే అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకే రావాలా, ఒబీస్ ఉన్న వాళ్ళకే రావాలా అంటే అన్నిటికీ డౌట్ అవుట్ ఉంటాయి. ప్రికాషన్స్ మనం తెలుసుకుంటే బాగుంటుంది. దట్ విల్ షో యూ ద వే హౌ యూ కెన్ డూ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ యువర్ బ్రెస్ట్ సో దట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ వైల్ వన్స్ ఇన్ ఎవ్రీ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ యూ కెన్ జస్ట్ చెక్ అవుట్ యువర్ సెల్ఫ్ అండ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ ఫస్ట్. ఓకే, ప్రాబ్లమ్ ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో మనకి సింటమ్స్ కానీ వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ ఏదో మనం ఐడెంటిఫై చేయగలిగేలా ఏముంటాం అన్లెస్ యూ చెక్ అవుట్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ఫర్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. You have to undress yourself completely, get on yourself on the, in front of a mirror, and when you are checking your right breast, you have to put your shoulder up, and with the help of your left hand, you have to palpate your right breast. There are some steps that you have to follow so that you won't miss anything, and you should know when to reach your doctor. The breast equal on the other check chest forward. ఏరియా అండ్ బయటికి కనిపించే మొన మూడు చూసుకోవాలి. అండ్ చంకల దగ్గర కొన్నిసార్లు మనకి నాట్స్ వస్తాయి అంటే గోళీకాయలు లాగా వస్తాయి, దాన్ని లెంఫ్ నోడ్స్ అంటాం, అది కూడా మనం చూసుకోవాలి. ఈ ఫోర్ చూసుకోవాలి బ్రెస్ట్. సో మా సీరియల్గా వెళ్ళినప్పుడు ఫస్ట్ వన్ సైడ్ బ్రెస్ట్, నెక్స్ట్ అదర్ బ్రెస్ట్ చూసుకుంటాం. అండ్ మీరు పాల్పేట్ చేసినప్పుడు మీరు నిప్పుల్ వెనకాల మన త్రీ ఫింగర్స్ తోటి పామ్ తోటి పార్ట్తో పర్ఫెక్ట్ చేసుకోవాలి అంటే ప్రెస్ చేసుకొని చూడాలి. మీకు ఏమైనా తగులుతుంది అనిపిస్తే సంథింగ్ మనకి నార్మల్గానే మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మిల్క్ గ్రంథులు అనేటివి ఉంటాయి, అవి నార్మల్గా తగ్గుతాయి. ఇఫ్ యూ కమ్ అక్రాస్ యువర్ సెల్ఫ్ డైలీ యూల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ నార్మల్. సో అది ఓకే, అది నార్మల్. అది కాకుండా మీకు ఇంకేదన్నా గడ్డలాగా లేకపోతే సంథింగ్ యూ ఫీల్ దట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నార్మల్ వెన్ యూ ఫీల్ ఇట్స్ యూ ఫీల్ సమ్ టచ్ when you touch it you feel some pain and I and mid period time or something unusual you are feeling
regarding my breast, I'm feeling it's not good or something. That you have to focus on that. Right time for breast examination AMD and after your cycle, 3 to 4 days after your cycle, you have to get it. And you can do before cycle, when you change the AMD, come on. అలా ఆగడం అదంతా ఆ టైంలో మనం కరెక్ట్ చెక్ చేసుకోవడం కరెక్ట్ కాదు. బ్రెస్ట్ కి రెండు పక్కల పైన రెండు పక్కల కింద మొత్తం అండ్ ఓవరాల్ బ్రెస్ట్ బామ్ తోటి ఒకసారి మొత్తం చూసుకోవాలి. అది వన్ సైడ్, నెక్స్ట్ అదర్ సైడ్ అండ్ బోత్ ఆఫ్ యువర్ ఆర్మ్స్. దిస్ ఇస్ ద బేసిక్ ఎగ్జామినేషన్ యూ హ్యావ్ టు డూ. సో ఇప్పుడు నేను చేసుకున్నాను, నాకేం అర్థం కాలేదు, అది నార్మల్ అబ్నార్మల్ నాకు తెలియట్లేదు, నేను ఏం చేయాలి అంటే 40 ఇయర్స్ క్రాస్ చేసిన వాళ్ళు మీ రొటీన్ ఎవాల్యుయేషన్లో ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోవడం తప్పేం కాదు. యూ కెన్ సీ యువర్ డాక్టర్, గెట్ ఎ సెల్ఫ్ ఎగ్జామినేషన్, దెన్ గెట్ యువర్ మ్యామోగ్రామ్. మ్యామోగ్రామ్ అంటే ఏంటంటే అది ఎక్స్రే, దాని కొంచెం రేడియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీకు ఫ్యామిలీ హిస్టరీ అదంతా లేదు అనుకుంటే కనుక మీ సమ్టైమ్స్ ప్రిఫర్ సంథింగ్ కాల్డ్ అల్ట్రాసౌండ్ టెస్ట్. ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ ఇఫ్ యూ ఫైండ్ సంథింగ్ ప్రాబ్లమ్, మీ సజెస్ట్ కదా అల్ట్రాసౌండ్ టెస్ట్. అల్ట్రాసౌండ్ టెస్ట్లో ఇష్యూ ఉంటే మీ గో ఫర్ ద మ్యామోగ్రామ్. బట్ ఐడియల్గా 40 ఇయర్స్ తర్వాత ఒకసారి లైఫ్ టైంలో మ్యామోగ్రామ్ చేయించుకోవడం తప్పేం కాదు. కామనే కదా, నేను చూసుకున్నాను, నేను చూసుకోలేదు, నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఇవేంటంటే అంటే మనం ఆల్రెడీ కొంచెం మన చేయి దారిపోయే స్టేజ్లో చూసుకున్నాం అనమాట. ఇది ఇలాంటివి ఏమన్నా సపోజ్ మీ ఇన్లో ఆఫ్ కానీ లేకపోతే మీకు బెడ్డిడం కాదు ఏదైనా ఉంటారు, వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఇవి ఐడెంటిఫై చేస్తే దట్ ఈస్ రియలీ కొంచెం స్టేజెస్ దాటినట్టు సార్టీ మ్యారేజ్ లైఫ్ అయిపోతుంది. 30 ఇయర్స్ తర్వాత ఎవ్రీ 3 ఇయర్స్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, 40 ఇయర్స్ పైన వాళ్ళు అయితే మ్యామోగ్రామ్, ఒకవేళ మ్యామోగ్రామ్లో ప్రాబ్లం కనుక ఉంటే రిపీటెడ్ మ్యామోగ్రామ్స్ వస్తుంది. సో మరి బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉందా అంటే ఉంది. ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీస్లో మనకి బ్రెస్ట్ తీసేయకుండా ఓన్లీ ఆ క్యాన్సర్ మాత్రమే తీసేసే టెక్నిక్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. సో ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే దాన్ని అది కనుక క్రాస్ అవ్వలేదు, ఇక్కడికి వెళ్ళలేదు అనుకుంటే అంతవరకే మనం కన్సర్వేటివ్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఒకటేంటంటే మెన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, అది దే హ్యావ్ టు ఐడెంటిఫై దట్. మరి అన్ని లంగ్స్ క్యాన్సర్స్ అవుతాయా అంటే అన్ని లంగ్స్ ఏం క్యాన్సర్స్ కావు, కొన్ని బినైన్ లంగ్స్ కూడా ఉంటాయి. వాటిని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి, మరి ఇది క్యాన్సర్ అవుతుందా కాదా అంటే ఫస్ట్ వన్స్ యూ సీ యువర్ డాక్టర్ అకార్డింగ్లీ షీ ఎక్స్ప్లెయిన్ హౌ టు గో. అంటే ఏంటంటే మనకి గర్భసంచి ఏదైతే ఉంటుందో లోపల, గర్భసంచికి బయట కనిపించే ఆర్గన్ సర్వీక్స్, అంటే భార్య భర్త కలిసినప్పుడు ఫస్ట్ రీచ్ అయ్యేది ఏంటంటే సర్వీక్స్. సర్వీక్స్ ద్వారా వెళ్ళినప్పుడే మనకి పిల్లలు కలగడం కానీ అలాంటివి జరుగుతుంది. డెలివరీస్ అనేది అయిన తర్వాత ఆ దారి అనేది ఓపెన్గానే ఉంటుంది. సో దట్ ఈస్ వై వీ సమ్ టైమ్స్ గెట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఆల్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ సర్వీక్స్ ఈజ్ ఓపెన్. సో హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ సెక్షువల్ హ్యాబిట్స్తో దీని ప్రాబ్లమ్స్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. స్మోకింగ్, ఆల్కహాల్ కూడా నాట్ గుడ్ ఫర్ ద సర్వైకల్ క్యాన్సర్, ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్. అట్లా కాకుండా మన సర్వైకల్ క్యాన్సర్ నేను చూసుకోలేను, మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే మనకి కలిసినప్పుడు అంటే భార్య భర్త కలిసినప్పుడు ఎక్కడన్నా మనకి అన్ఎక్స్పెక్టెడ్గా బ్లీడింగ్ అనిపించింది అంటే ఇట్స్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ యువర్ ఫస్ట్ ఇన్ అబౌట్ సిఫ్ యూ హర్ సీన్ సమ్ బ్లడ్, లేదు మీకు ఫౌల్ స్మెలింగ్ డిశ్చార్జ్ వస్తుంది అన్యూజువల్గా, లేకపోతే ఇంకేదో ఒక నార్మల్ డిశ్చార్జ్ అండ్ యూ ఫీల్ ఆల్వేస్ ఫీల్ పెయిన్, యూ ఫీల్ పెయిన్ ఇన్ ద అంటే పెల్విస్ రీజన్, అంటే మీకు బొడ్డు కింద ఎప్పుడు ఒక అనీజీ ఫీలింగ్ ఉంది అలాంటప్పుడు కొంచెం సర్వైకల్ క్యాన్సర్ మనం బుక్ మంత్స్లో పెట్టుకోవాలి. మరి సర్వైకల్ క్యాన్సర్కి మరి ట్రీట్మెంట్ ఉందా, దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే 35 ఇయర్స్ దాటిన తర్వాత పాప్స్మియర్ టెస్టింగ్ అనేది ఉంటుంది. పాప్స్మియర్ అంటే ఏంటంటే ఈ మధ్యలో అందరు డయాగ్నోసిస్లో చేయించుకుంటున్నారండి, మరి ప్రాపర్ గైనకాలజిస్ట్ కానీ ఎవరు చేయట్లేదు అండ్ జస్ట్ స్టెప్ డౌన్ స్టాంప్స్ చేస్తున్నారు, దే నాట్ ఈవెన్ పుట్టింగ్ ఇన్ ద ప్రాపర్ సర్వీస్. అదేంటంటే సర్వీస్ దారిలోంచి మేము స్మియర్ లాగా తీసి టెస్ట్కి పంపిస్తాము. అదేంటంటే క్యాన్సర్ కారణమయ్యే సెల్స్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉందా చూడడానికి పాప్స్మియర్ టెస్టింగ్ అంటాం. ఇంకా ఇంకా క్యాన్సర్ అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది సర్వీస్ రీజన్, యూజువల్గా అది సెక్షువల్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అంటే వైరస్ కనపడగానే ప్రాబ్లమ్ అంటే దానికి కొంచెం టైం ఉంటుంది, దానికి కొంచెం ప్రివెన్షన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకని గవర్నమెంట్ కూడా సర్వైకల్ వ్యాక్సినేషన్ మేకింగ్ ఇట్ బిట్వీన్ మోర్ అవైలబుల్ అండ్ అవేర్ ఫర్ ఎవ్రీ. సో ఆ పాప్స్మియర్ టెస్టింగ్లో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక అది 3 ఇయర్స్ 5 ఇయర్స్ రిపీటెడ్గా చేసాం. ప్రివెన్షన్
हेल्दी लाइफस्टाइल, हेल्दी सेक्सुअल हैबिट्स, हेल्दी आइडेंटिफिकेशन ऑफ योरसेल्फ और गुड एक्सरसाइज एवरी डे कीप यू अवे फ्रॉम ऑल दिस थिंग्स कौन सा है ओके टू आई मीन इन्फॉर्म यू सो दैट यू कैन एटलीस्ट यू नो यू विल बी अवेयर ऑफ इफ यू आर ग्रे यू नो योर आईज विल नॉट एंड इफ यू आर अवेयर यू कैन यू विल आइडेंटिफाई इफ यू आर आइडेंटिफाइड एनी यू विल ट्रीट इट यू विल बी क्योर्ड थैंक यू स्टेला అట్లా డాక్టర్ హిరణ్మయ్య గారు క్యాన్సర్ అవేర్నెస్ గురించి చాలా బాగా చెప్పినండి. ఈ విషయం మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను షేర్ చేస్తున్నా. తర్వాత మా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ డౌట్స్కి అన్నిటికీ ఆన్సర్ చెప్పినండి. ఇట్లా జరిగిపోయింది ఆ రోజు ఆ మీటింగు. అట్లా సర్వైకల్ క్యాన్సర్ని ముందు స్టేజ్లోనే గుర్తుపట్టుకోవడానికి పాస్మియర్ టెస్ట్ అని చేస్తారంట అండి. ఆ టెస్ట్ చేయించుకుంటే ఉన్నది లేనిది తెలుస్తుంది. ఒకవేళ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని అనుకుంటే ఆ టెస్ట్ చేయించుకున్న తర్వాతనే వ్యాక్సిన్ చేయించుకోవాలని చెప్పిండ్రండి. ఇట్లా డాక్టర్ హిరణ్మయ్య గారు క్యాన్సర్ గురించి, దాన్ని నివారణ గురించి, వ్యాక్సినేషన్ గురించి అన్ని వివరంగా చెప్పిండ్రండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.